నిర్మాత మహేష్ గారికి, దర్శకుడు నిఖిలేష్ గారికి, అలాగే హీరోయిన్కి, మిగతా ఈ టీం అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు. మీకు నచ్చే సినిమా, మీకు నచ్చిన వాళ్ళతో సినిమా తీయటం మీ చేతుల్లో ఉంది, కానీ సినిమా రిలీజ్ చేయడం అనేది మీ చేతుల్లో లేదు. ఎందుకంటే వారానికి 8 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఈ ప్రామజెంట్ అనే సినిమా రేపు 8 తేదీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి దగ్గుబాటి వరుణ్ గారు ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా రిలీజ్ చేస్తున్నారని తెలిసింది, చాలా సంతోషం. ఈవేళ ఈ సినిమా ఎలా ఉందంటే యూత్ఫుల్ సినిమాలో లేదు. యూత్ఫుల్ సినిమా అంటే డిగ్రీ స్టూడెంట్స్ చేసేదని యూత్ఫుల్ సినిమా అంటారు, కానీ ఇది 10th క్లాస్ స్టూడెంట్స్ చేసే సినిమాలో ఉంది. ఎందుకంటే ఆ హీరోకి నురుగు మీసాలు, ఆ అమ్మాయి ఏమో చాలా చిన్నపిల్ల. డెఫినెట్గా ఇది యూత్ఫుల్ కంటే ఇంకా యంగ్ స్టేజ్ సినిమా కాబట్టి ఈ సినిమా యూత్ని బాగా ఆకట్టుకుంటుంది. ఓ మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మహేష్ గారికి ఈ పెట్టుబడి డబ్బు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ట్రైలర్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి కాబట్టి నిఖిలేష్ కూడా ఇంత కష్టపడి సినిమా తీసినందుకు నెక్స్ట్ ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీడియాకి, అలా టీం అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సన్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ మహేష్ గారు ఈ సినిమా తీశారు. ఇదేంటంటే కేవలం యూత్ అంటే 10th క్లాస్ దాటిన యూత్, ఇవాళ థియేటర్స్కి మ్యాక్సిమం వచ్చేది 10th క్లాస్ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ యూత్ వస్తారు. ఆ యూత్ను టార్గెట్ చేసి పర్ఫెక్ట్ ఫిల్ము. ఇప్పుడు మనం సాంగ్స్ చూసాం, చాలా బాగున్నాయి. నిఖిలేష్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఆ కుర్రాడు కూడా చాలు కరెక్ట్గా అప్పుడే జస్ట్ ఇంకా రీచ్ అవ్వని పొజిషన్ లాగా ఉండే కుర్రాడు. అలాగే అమ్మాయి కూడా చాలా బాగుంది. సో వీళ్ళతో ఈ సినిమా చేయటం డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా ఆడాలి. అలాగే మా ఆయన వరుణ్ గారు, దగ్గుబాటి వరుణ్ గారు, ఆయనకి చిన్న సినిమాలు రిలీజ్ చేయడంలో స్పెషలిస్టు. ఎవరు ప్రాబ్లం లేకుండా, ఎవరి ఇది లేకుండా, ఎవరి సపోర్టు లేకుండా ఆయన ఓన్గా రిలీజ్ చేసుకునే ఆయన సొంత సినిమాలు చేసుకోగలిగాడు. అలాంటి దగ్గుబాటి వరుణ్ గారు కూడా వీళ్ళకి యాడ్ అవ్వటం, ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అయ్యి ఇంకెన్నో సినిమాలు ఆయన రిలీజ్ చేసేటట్టు, అలాగే వీళ్ళు తీసేటట్టు ఉండాలి. నిఖిలేష్ చాలా ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్లా కనబడుతున్నాడు. డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి 28 అంటే యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ కాలేజెస్ ఓపెన్ అయ్యి 12th అలా ఓపెన్ అయిందంటే రీసెంట్ రేంజ్లోనే కాబట్టి కాలేజీ యూత్ అంతా కాలేజీలు మానేసి అందరూ దీంతోనే చూడాలని చెప్పి 100% యూత్ టార్గెటెడ్ ఫిల్మ్గా చేశారు. ఈ ఫిల్మ్ గ్యారంటీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా బ్యానర్ ద్వారా ఈ సినిమా రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి పడ్డ కష్టం నిఖిలేష్ మహేష్ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో మమ్మల్ని కలిసినప్పుడు, ఈ కంటెంట్ చెప్పినప్పుడు, ఈ సినిమా గురించి తెలియజేసినప్పుడు నేను డెఫినెట్గా మనం చేద్దాము అని చెప్పేసి అనడం జరిగింది. ఈ సినిమాలో నటించిన రామ్, సుమయ్య అండ్ అందరికీ, కొత్త నటీ నటులందరికీ నా బెస్ట్ విషెస్ ఎప్పుడు ఉంటాయి. ఈ సినిమా సన్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఫ్యూచర్లో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ యాక్చువల్గా చాలా రావట్లేదు. అసలు ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండాల్సిన నేను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా ఫీల్డ్లో రావడం అనేది, మా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి ఫ్యామిలీ, ముందుగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ స్టోరీ మన డైరెక్టర్ గురించి, ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది చెప్పాలి అంటే, నేను మన డైరెక్టర్ నిఖిలేష్ గారిని ఒక, మేమిద్దరం ముందు బిఫోర్ ఈ స్టార్ట్ చేసే ముందు ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసి స్టోరీ డిస్కస్ చేసి తన మీద నాకు బాగా కాన్ఫిడెన్స్ అనిపించి కంటెంట్ చాలా బాగుంది సినిమా తీసామండి. చాలా ఇంటెలిజెంట్ మెచ్యూర్ డైరెక్టర్. ఐ కెన్ సే వన్ థింగ్, ఇప్పుడు కమింగ్ 5 to 10 ఇయర్స్లో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్లో ఉండేవాళ్ళు నిఖిలేష్ గారు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఆయన నా ద్వారా, మన బ్యానర్ ద్వారా ఇలా స్టార్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ కమింగ్ టు ద హీరో, ఈజ్ ద గ్రేస్ఫుల్ గాయ్, చాలా గ్రేస్ఫుల్గా బాగుంటాడు. అమ్మాయి చాలా బ్యూటిఫుల్ గర్ల్. సో ఒక ఇంటెలిజెంట్ డైరెక్టర్, ఇంటలెక్చువల్ డైరెక్టర్తో ఒక అందమైన అమ్మాయి, గ్రేస్ఫుల్ అబ్బాయి తీసి ఒక కాంబినేషన్లో ఒక సోల్ఫుల్ కంటెంట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మూవీ. నిజంగా చాలా బాగుంటుంది. అంటే అదేదో మన అటాచ్మెంట్తో చెప్పట్లేదు. సినిమా చాలా సోల్ఫుల్గా ఉంటుంది, సాంగ్స్ చాలా సూపర్గా ఉంటుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ ఇయర్లో ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నానండి. 13 సంవత్సరాల కింద అంటే 13 సంవత్సరాల వయసు అప్పుడు నేను కలగన్నాను. అది ఈ జూన్ 28వ తేదీ నిజం కాబోతుంది. మీ అందరికీ తెలుసు కళ కనటం, దాన్ని నిజం చేసుకోవటంలో ఎంత ఆనందం ఉంటుంది.
ఈ ఆనందాన్ని ఇంకో 10 రోజుల్లో నేను పొందబోతున్నాను. ఈ ఆనందానికి కారణం మన ప్రొడ్యూసర్ మహేష్ గారు. ఇండస్ట్రీకి రావాలి, ఇండస్ట్రీలో మంచి సినిమా చేయాలి అని చెప్పేసి అనేసి ఒక కోరిక ఉండేది, కానీ ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా చేద్దామని చెప్పేసి అనేసి నాకు ఐడియా లేకుండా ఏదో నేర్చుకుంటున్నాం, ఏదో కష్టపడుతున్నాం, ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఈలోపు నాకు మహేష్ గారు ఫ్రెండ్ అవ్వటం, మేము మొదట ఈ సినిమా ఇండస్ట్రీ ఇద్దరం అని చెప్పేసి అనేసి ఒకరికొకరు తెలియదండి, మేము క్యాజువల్ వేరే ఏదో చిన్న ఒక ఫ్రెండ్ ద్వారా నార్మల్ ఫ్రెండ్షిప్ అయ్యింది. ఆ తర్వాత నేను సినిమా ఫీల్డ్కి సంబంధించి ఆలోచిస్తున్నాను, ఆయన సినిమా ఫీల్డ్ సంబంధించి ఆలోచిస్తాను, ఇద్దరికి తెలియదు. బట్ ట్రావెలింగ్లో నేను కొన్ని స్క్రిప్ట్లు రాసుకొని అప్పుడప్పుడు కొన్ని పాటలు రాసుకోవటం నాకు అలవాటు. సో ఆ పాటలు రాసుకుని తను విని, నీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. ఇంట్రెస్ట్ ఏంటంటే బాబు నేను వచ్చిందే సినిమా కోసం అని చెప్పేసి చెప్పాను హైదరాబాద్కి. సో అప్పుడు మెల్లిమెల్లిగా తెలుసుకోవటం, నేను మా అమ్మానాన్నకు నా 13 ఏళ్ల వయసులో నేను ఒక మాట ఇచ్చా, నేను సినిమా తీస్తాను అంశం అని చెప్పి. సో ఇప్పుడు అదే మాటని నెరవేర్చడానికే వచ్చాను అంశం చెప్పి చెప్పడం, ఆయన నా గురించి తెలుసుకోవటం, ఆయన ఇద్దరు ఫ్రెండ్షిప్తో పాటు సినిమా ఆయన కూడా తీయాలంశాన్ని మనస్ఫూర్తిగా అనిపించడం, సో ఇలా సినిమా పట్టాలెక్కింది. బై లక్కీలో సినిమా అవుట్పుట్ బాగా వచ్చిందండి. ఆయన ఒకటే ఇందాక మన యాంకర్లు కూడా అమోక్ గారు అండ్ అమ్మాయి ఇద్దరు అడుగుతున్నారు, ప్రేమించే వయసు ఎంత, పెళ్లికి మాత్రం 18-21 డిసైడ్ చేశారని. ఒకరు అంటారు ప్రేమించడానికి వయసు అంటే పెళ్లి చేసుకోవడానికి ప్రేమించడానికి వయసు అనేది లేదు అని అంటారు. లీగల్గా ఏమో 18-21 పెట్టారు. ఒకటి ఏమో 9th క్లాస్లో ప్రేమించావు కాబట్టి ప్రేమ చెల్లదు అని అబ్బాయిని చంపేస్తాడు. రీసెంట్గా చూసాం అమృత ప్రణయ్ ప్రేమ విషయం మనం. సో వాళ్ళు ప్రేమించి ఆ తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. వై డోంట్ యూ యాక్సెప్ట్ ఇట్? సరే ఇది ఒకటి. ఆ తర్వాత ఎస్ఆర్ నగర్లో రీసెంట్గా కూడా ఒకటి జరిగింది, మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఎస్ఆర్ నగర్ ఒకటే కాదు, ఎస్ఆర్ నగర్ కొబ్బరి బొండల కత్తి కూడా ఒకతను నరికారు. మన సినిమా కంటెంట్ కూడా హానర్ కిల్లింగ్స్ మీదే ఉంటుందండి, సినిమా కంటెంట్ కూడా హానర్ కిల్లింగ్స్ మీదే ఉంటుంది. సో చిన్నప్పుడు ప్రేమిస్తాను. యాక్చువల్గా ఏంటంటే మనం అందరం చదువుకున్నాం, మన అందరం స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ ఇలా స్టెప్ బై స్టెప్ వస్తూనే ఉన్నాం. ప్రతి క్లాస్లో మన క్లాస్లో కూడా ప్రేమించిన వాళ్ళు ఉంటారు, ఇంటర్లో కూడా ప్రేమించిన వాళ్ళు ఉంటారు, చూస్తూనే ఉంటాం. ఒకటి రెండు జంటలు వాళ్ళిద్దరు కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత ఒకసారి వచ్చేసరికి వాళ్ళకి ఈ వీళ్ళే కరెక్ట్ అంశం అనుకుంటే పెళ్లి చేసుకుంటారు. సో మన స్టోరీ కూడా ఈక్వల్గా దాదాపు అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు ప్రేమించేటప్పుడు వాళ్ళకు కులాలు అడ్డొస్తాయా, డబ్బు అడ్డొస్తుందా, వాళ్ళ అసలు యాక్చువల్గా ఒక మనసు అనేది ఉంటుంది. ఆ తర్వాత నా ఫీలింగ్స్ అనేది, ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తాను అంశం చెప్తాను, చాలామంది నా దగ్గర మెచ్యూరిటీ ఉండి నా దగ్గర టాలెంట్ ఉంటే యాక్సెప్ట్ చేసి, ఓ నువ్వు చిన్న వయసులో చాలా గొప్ప పని చేసామని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే 11 ఏళ్ల వయసులో ఒక అతను సీఈఓ కూడా యాక్సెప్ట్ చేశారు మన ఇండియాలో. సో అది విదేశాల్లో కూడా పేపర్లు గొప్పగా రాసే, ఇండియా టుడే పేపర్లు కూడా. కొన్ని ఎక్సెప్షన్ కేసులు ఉంటాయండి, అలాంటి ఎక్సెప్షన్ కేసే మన ప్రేమ జంట స్టోరీ అండ్ ఇవి కపుల్స్. ఈ కపుల్ కోసం కూడా మేము చాలా వెతికాం. నాకు ఇదే ఏజ్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి అంశం చెప్పేసి అనేసి. సో అక్కడ సేమ్ ఆ స్టోరీ అనుకోవటం, అక్కడ ఈ సుమయ్య మన హీరోయిన్ కూడా మిస్ ఏపీగా సెలెక్ట్ అవ్వటం, వెంటనే అమ్మాయిని చూసి అమ్మాయి మనకు బాగా కరెక్ట్ అవుతుంది అండ్ సరిపోతుంది అంశం అనుకోవటం, అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవటం, అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉండటం, మన ప్రేమ జంట సినిమా టీం ఒక అదృష్టం అనుకోవాలి. అలాగే అబ్బాయి కూడా చూడడానికి నాకు ఎలా కావాలో అలాగే ఉంటాడు, అబ్బాయిని కూడా చాలా ఆడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మనం ఆడిషన్ పెట్టుకుని సెలెక్ట్ చేసుకున్నాం. టిక్ టాక్ వీడియోలు చూసి ఒకరిని, సెల్ఫీ వీడియోలు చూసి ఒకరిని, ఆడిషన్లో ఒక ఇద్దరిని, బయట మాకు ఆటో నడిపే క్యారెక్టర్ కావాలి అని అంటే ఆటో నడిపే పర్సన్ని ఒకతన్ని. సో ఇలాగ న్యాచురల్గా స్టోరీ తీయాలి అండ్ న్యాచురల్గా ఎలాగైతే ఉంటుందో అలాగే చేసామండి. టు బీ ఫ్రాంక్, దాంట్లో సినిమా చేయకముందు ఒకరిద్దరికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా యాక్టింగ్ రాదు. సో అందుకని ఆ సినిమా కూడా న్యాచురల్గా వచ్చింది. బిలీవ్ మీ 100% వీఆర్ గోయింగ్ టు రాక్ ఆన్ జూన్ 28. సో ఇదే మహేష్ గారికి ఈ సినిమా తీసే ప్రతి స్టెప్లో, అంటే నేను ఫస్ట్ టైం సినిమా అవ్వటం, ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా కూడా ఫస్ట్ టైం సినిమా చేయటం కూడా, దీనివల్ల మాకు ఇండస్ట్రీలో స్టెప్ బై స్టెప్ మంచి సినిమా చేయాలనుంది, ఎలా చేయాలి అని చెప్పి చాలా ఆటంకాలు వచ్చాయి. బట్ ఆయన ఎంత పేషెన్స్గా ఎంత ఓపిక్గా ప్రతి స్టెప్ గమనిస్తున్నాను మహేష్. ఇండస్ట్రీ ద్వారా నాకు ప్రేమ జంట మొదటి సినిమా కావటం, అలాగే ఒక మంచి ప్రాణమిత్రుడు దొరకడం కూడా ప్రేమ జంట ద్వారా దొరికింది. అండ్ ఇదే ఫ్రెండ్షిప్ 100% లైఫ్ లాంగ్ విల్ కంటిన్యూ. అండ్ మాకు ఇక్కడ కెమెరామెన్ కూడా సురేష్ శెట్పల్లి గారని, ఆయన ఈజ్ అ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ ద కెమెరామెన్, యాజ్ అ కెమెరామెన్. ఆయన రామనాయుడు స్టూడియోలో కానివ్వండి, మన ప్రసాద్ ల్యాబ్తో కానివ్వండి, ఎన్నో ఫిల్మ్ స్కూల్లో కెమెరామెన్ తయారు చేస్తున్నారు. సో ఆయన కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వటం,
అలాగే నాకు ఇండస్ట్రీలో చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇలాగే మళ్ళీ ఇంకోటి దగ్గుబాటి వరుణ్ గారు కూడా సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు రావటం, సాగర్ గారు మాట్లాడిన మాటలు కూడా నాకు చాలా ఇంప్రెస్ చేశాయి సార్. మీ ఆశీర్వాదాలు ఇలాగే మళ్ళీ మళ్ళీ ఫ్యూచర్ లో కూడా మా ప్రతి సినిమా కావాలని కోరుకుంటున్నాను సార్. అలాగే రామ్ సత్యనారాయణ కూడా ఆయన సార్ ఆయన కూడా నాకు చాలా మంచి మాటలు చెప్పారు, మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ఈ యొక్క ఇండస్ట్రీలో ఇప్పుడు రావడం నేర్చుకుంటున్నాను అండ్ ఇదే నేర్చుకోవటం మీ అందరి ఆశీర్వాదాలతో ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతాయని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రేమ జెండా రాక్. నవంబర్ 25కి ఇండస్ట్రీకి 50 ఇయర్స్ నిండుద్ది నాకు. సో ఫస్ట్ ఇప్పుడైనా నన్ను ముందుకు పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇకపోతే ప్రేమ అనేది ఎప్పుడు ఎలా ఎందుకు పుడుతుందో ఎవ్వరూ చెప్పలేం. ఒకడు అందం అనుకుంటాడు, ఒకడు మనసు అనుకుంటాడు, ఒకడు ఇంకోటి, ఒకడు ఇంకోటి. మరి వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఎలా పుట్టిందో మనకు తెలియదు, కానీ బట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రేమ జంట సూసైడ్ దాకా వెళ్ళారు. అంటే వీళ్ళు చాలా ఫేస్ చేసి ఉంటారు. జనరల్గా ప్రేమని పెద్దవాళ్ళు తొందరగా అంగీకరించారు. నాకు తెలిసిందైతే మనం కొంచెం అబ్బాయిని అమ్మాయిని స్టడీ చేసి పెద్దలుగా వీళ్ళిద్దరూ బాగుంటారు ఫ్యూచర్లో అనిపిస్తే వాళ్ళు ఏ కులం ఏ మతం అనేది మర్చిపోయి వాళ్ళని పెళ్లి చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నా ఫీలింగ్. అలాగే ఈ సినిమా కూడా వాళ్ళెంత ఆనందంగా ఉంటారో అదే ఆనందంగా ఫస్ట్ టైం చేసిన నిఖిలేష్ డైరెక్టర్ ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, సాంగ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ హీ డిడ్, అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ మ్యాన్ షో. వన్ మ్యాన్ షో చేస్తామంటే చాలా రోజుల నుంచి కష్టపడి ఉండాలి. ఈయన ఎఫర్ట్ని ప్రొడ్యూసర్ గారు గ్రహించి మహేష్ గారు ఈ సినిమా తీసినందుకు ఆయనకి ధన్యవాదాలు. ప్లస్ ఐ విష్ అండ్ కొత్త హీరోయిన్ అమ్మాయి కూడా బాగా చేసింది. హీరో ఐ థింక్ నాట్ ఈజ్ ఇన్ ఇండియా. ఇందాక ఎవరో మాటలో చెప్తుంటే యుఎస్లో ఉన్నాడు అని. అతను అందంగా ఉన్నాడు, అమ్మాయి అందంగా ఉంది. జనరల్గా ఒక జంట ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఈ ఇద్దరిలో ఏ మైనస్ నాకు పెద్దగా కనపడలా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ ఏమిజీ డైరెక్టర్ కాబట్టి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్. పిక్చర్ షుడ్ రన్ వెల్ అండ్ గెట్ గుడ్ థియేటర్స్ అండ్ గెట్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ సూన్ దేర్ ఓన్ కాంబినేషన్ బెటర్ టు డూ ఏ గుడ్ పిక్చర్ అగైన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ నిఖిలేష్ తొగ్రి సార్, ఇంకా ప్రొడ్యూసర్ మహేష్ మొగ్లూరి గారు, కో డైరెక్టర్, కెమెరామ్యాన్, టీమ్, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చాలా సాధించారు ఈ సినిమా మీద. సో తప్పకుండా మా విజయం తొందరలో ఫలితం అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకా పోతే నిజానికి నాకు యాక్టింగ్లో 0% నాలెడ్జ్. నాకు కెమెరా ఫోకస్ చేసేటప్పుడు నవ్వాలి మీరు అంటే ఏడుపు వచ్చేది, ఏడవాలి అంటే నవ్వు వచ్చేది. బట్ మా డైరెక్టర్ చాలా 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 కష్టపడి మమ్మల్ని ఆ పొజిషన్లో ఉంచారు ఈరోజు. సో ఇకపోతే ఇన్ని రోజులు నాకు సినిమా అంటే లేదా జస్ట్ కెమెరా అంటే నేను ఈ ఫ్రేమ్లో బాగుంటే చాలు, ఇలాంటి సీన్లో ఇలా ఉంటే చాలు అని అనుకున్నాను ఇప్పటికి కూడా. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పోస్టర్స్, ఇంకపోతే ఈ ప్రమోషన్స్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఇవ్వడంతో, ఇంకా వాళ్ళ రివ్యూస్ ఇవ్వడంతో నాకు అర్థమైంది మనం కాదు, సినిమా తీసేవాళ్ళు కాదు, మనల్ని చూసే కోట్లాది మంది మనము
బాగా చేసామా లేదా అని డిసైడ్ చేస్తారు. సో తప్పకుండా ఈ మంత్ 28 అందరూ వెళ్ళి మా ఒక ప్రేమ కథ ఇంకా నందు ఒక ప్రేమ జంట మీ అందరికీ నచ్చాలని ఆశిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ముఖ్యంగా ఇప్పుడు చూసిన ట్రైలర్ కొంచెం లో కంప్రెస్డ్ వర్షన్ అండి. థియేటర్లో ఇంకా చాలా హై కాన్ఫిగర్డ్ ఫైల్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా మంచి క్వాలిటీ మీకు కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఇద్దరికే, మహేష్ అండ్ నిఖిలేష్. ఫిల్మ్ స్కూల్లో పాస్ అవుట్ అయిన తర్వాత కనీసం ఒక 8 ఇయర్స్ ఎక్కని గడప దిగిన గడప లేదు. అందరికీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కెమెరామెన్ ఉన్నారు. ఎప్పుడో 2006లో మొదటి సినిమా చేశాను, తర్వాత 8 సినిమాలు చేస్తే ఒకటి రిలీజ్ అవ్వలే. మొదటిసారి కలిసిన మొదటి గంటలోనే కెమెరామెన్ నువ్వే అని ఫిక్స్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నిఖిలేష్. మొదటి రోజే 3 లక్షల రూపాయల రెమ్యురేషన్ అంటే ఎక్విప్మెంట్ రూపంలో నాకు ఇచ్చిన మహేష్కి రుణపడున్నాను. విజువల్స్ పరంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా ఎలా చేసామనేది రిలీజ్ అయిన తర్వాత చెప్తా. చాలా ఎక్స్పెరిమెంటల్ వేలో చేసాం. అంటే డబ్బులు ఎక్కువ ఉంటే సినిమా ఎలా చేయాలో కాకుండా, డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఎంత గొప్ప సినిమా చేయొచ్చో ఈ సినిమాలో మేము ఎక్స్పెరిమెంట్ ద్వారా నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో మేము జీవించామండి. నేను, నిఖిలేషు, అమ్మాయి గొడవ పడ్డాం, అలిగాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. ఇంకా సినిమా వద్దు అనుకొని పడుకున్న రోజులు ఉన్నాయి. మళ్ళీ తెల్లారి మళ్ళీ సినిమా చేద్దాం. అంటే సినిమాలో సినిమాలుగా జీవించామండి మేము. అవన్నీ చాలా తీపి గుర్తులు నాకు. వెరీ థ్యాంక్ఫుల్ టు మై క్రూ. దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్. ఎవరైనా చూడకపోతే వాళ్ళే దురదృష్టవంతులండి. మేమైతే వెరీ కాన్ఫిడెంట్ ఇట్ విల్ రాక్. ప్రేమ జంట అంటే ప్రేమ గురించి ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చినాయి. ఇందాక డైరెక్టర్ గారు కూడా చెప్పారు సూర్యాపేటలో జరిగిన సంఘటన గురించి. ప్రేమించండి, ప్రేమించేదానికి ఒక వయసు లేదు. చిన్నపిల్లలు అమ్మను ప్రేమిస్తారు, పెద్దగైనాక ఫ్రెండ్స్ని ప్రేమిస్తారు, తర్వాత అలా భార్యను ప్రేమిస్తారు, బిడ్డల్ని ప్రేమిస్తారు. కానీ దానికంటే ఒక వయసు ఉంది కాదు, బాధ్యత ఉంది. ప్రేమ ప్రేమ అని చెప్పేసి ఇద్దరు అమ్మాయి అబ్బాయి లేచిపోయి ఒక రూమ్లో 10 రోజులు ఉన్నారనుకో సస్తారు. అంటే బాధ్యత ప్రతి ఒక్కరికి. ప్రేమించినప్పుడు ఏమీ తెలియదు. ఈరోజు సినిమాకి తీసుకపోయినామా, నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు, నీ మెసేజ్ అనులో ఉన్నావు, లేకుంటే ఆన్లైన్లో ఉన్నావు, ఇవే మాట్లాడుతూ ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత రూమ్ రెంట్ కట్టుకోవాలి, రేపు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే పిల్లానికి చూసుకోవాలి, హాస్పిటలైజ్ చూసుకోవాలి, ఇది ఎవరికి పట్టదు. ఈరోజు ఆయన చంపిండో చంపిండో అంటే ఊకనే చంపిండా, ఎందుకు చంపిండో, ఆయన బిడ్డను అంత స్థాయికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఈరోజు ఆయన చంపిండని చెడ్డోడు అంటున్నారు, కానీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఒక బిడ్డను ఎవరైనా సరే పూరం బొగ్గాడికి, వాడు ఏం చదువులేని వాడికి ఎవరైనా ఇవ్వాలనుకుంటారా? ఇక్కడ ఎంతమంది ఇవ్వాలనుకుంటారు చేయలాబట్టండి? అలాంటి వ్యక్తులకి చదువుకుని అబ్బాయి కూడా ఒక ఉద్యోగం చేస్తే అప్పుడు ఆఫర్ చేయవలసింది, వాళ్ళ ఇంట్లో చెప్పవలసింది, మేము ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, మీ అమ్మాయి మాకు ఇష్టం ఉంది అని. అది ఆ మాట చెప్పలేదే. అందుకోసం అని ఆవేశంతో ప్రేమించకుండా ఆలోచనతో ఉద్యోగం చేస్తూ బాధ్యతగా ఉండి తల్లిదండ్రులను ఎక్కడ కష్టపెట్టకూడదు. బిడ్డలు ఇన్ని రోజులు పిల్లలే ప్రాణం అనుకొని పెంచేసి వాళ్ళని ఇంకొకటి చేతిలో పెడుతున్నారంటే ఎంత బాధ్యతగా పెడతారు? అంత మాత్రం ఈరోజు యూత్ అర్థం చేసుకోవట్లేదు. పద్దాక ప్రేమ పబ్లో కలిసామా లేదు అని అంటే పాష్ అంటే డబ్బున్నోడు పబ్లో కలుస్తాడు, లేనోడే పార్క్లో కలుస్తాడు. ఈ రకమైన ప్రేమలు అయిపోయినాయి. మా ప్రేమ జంట అలా ఉండదు అని అనుకుంటున్నాను. నాకు అంత స్టోరీ మొత్తం తెలియదు. మా మహేష్ మా తమ్ముడు ఇందాక డైరెక్టర్ కూడా మాట్లాడినారు, ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ కొత్త టీంకి. మీరు అందరూ ఏమంటారు, కనకవర్షం కురవాలి అని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. నేను ఎక్కడో షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఉన్నాను. నా షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను నచ్చి ఒకసారి పిలిపించారండి, ఆడిషన్ చేశారు. ఆడిషన్ చేశారు, దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ షార్ట్ ఫిలింలో ఏదైతే హెయిర్ స్టైల్ ఉందో ఆ హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో కూడా మా డైరెక్టర్ గారు అదే షార్ట్ హెయిర్ స్టైల్ని పెట్టమన్నారు, పెట్టానండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం రావట్లేదు నాకు. సార్ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు సార్, ఇంత పెద్ద క్యారెక్టర్ నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను 100% న్యాయం చేశాననుకుంటున్నాను సార్.
ఈ సినిమాలో చాలా పెద్ద క్యాక్ట్ చేశాము, చాలా కష్టపడ్డాం అందరం, చాలా సపోర్ట్ చేశారు సార్, ప్రొడ్యూసర్ సార్ గారు, అందరు యాక్టర్స్ అందరు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ అన్న వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి చాలా హెల్ప్ చేశారు మాకు యాక్టింగ్కి. ఈ సినిమా ఇంటర్మీడియట్ అస్సలు మిస్ కావద్దు, పక్కా అందరు చూడాలి. అలాగే ప్రేమ జంట అనే టీనేజర్స్ వాళ్ళకనే కాదు, పక్కా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ చూడాలి. ఈ సినిమా 28 రోజు రిలీజ్ అవుతుంది, చాలా గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.